క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. నాగర్ కర్నూల్ జిల్లా కలవకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో శ్రీశైలం హైదరాబాద్ హైవే రోడ్డు మీద వెల్దండ మండలం బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం నిధి సేకరణ కార్యక్రమం గురించి మరియు రాముని మీద అసత్య ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బేషరతుగా తన తప్పు ఒప్పుకొని యావత్ హిందూ సమాజానికి తను మాట్లాడింది తప్పు అని ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ వెల్దండ మండలం బీజేపీ అధ్యక్షుడు మొన్నం విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బాధ్యులతో నిరసన కార్యక్రమం నిర్వహించిన వెల్దండ బీజేపీ నాయకులు కార్యకర్తలు వాయిస్ ఓవర్ చెల్ల ధర్మారెడ్డి అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం నిధి సేకరణ కార్యక్రమం గురించి మరియు రాముని మీద అసత్య ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే వెంటనే క్షమణ పలు చెప్పాలని మీడియా ద్వారా డిమాండ్ చేశారు. వెల్దండ మండలం బీజేపీ అధ్యక్షుడు విజేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. మండల సింగిల్ విండో డైరెక్టర్ ఎనుమల రాజేందర్ రెడ్డి, మండల కార్యదర్శి దువ్వాసి రామస్వామి, మండల ఉపాధ్యక్షులు సిహెచ్ సత్యనారాయణ, జక్కుల దాసు, కిషన్ వెంకటరెడ్డి, దళిత మోర్చా మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటయ్య, జిల్లా నాయకులు రామస్వామి, మాజీ మండల అధ్యక్షుడు జూలూరు బాలస్వామి, జిల్లా నాయకులు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Yes!
కబర్దార్ 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 మన హిందూ దేవుడు మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ అయోధ్య రాముడు గుడి కట్టడానికి ఈరోజు మన భారతదేశం అంతా చెందాను అంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఒక రూపాయి అవసరం లేదు కానీ ప్రజల నుండి ప్రతి ఒక్క మానవుని 10 ఇంటి నుండి 10 రూపాయల చొప్పున ఈ రోజు ఒక చందా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అన్ని పార్టీలు అన్ని వర్గాలు అందరు హిందూ బంధువులు ఇవ్వడం జరుగుతుంది. కానీ కొందరు వ్యక్తులు దీన్ని మన రాముని ఆరాధ దైవం అనేటువంటి రాముని వివరించడం తగదు. వాళ్ళు మరి హిందూ మతంలో జన్మించారా లేకపోతే పరాయి మతంలో జన్మించారా ఎవరికి తెలియలేదు. ఇక్కడ పోతుంది దానికి మేము ఒక నిరసన కార్యక్రమాన్ని ఈరోజు పార్టీ నిర్ణయం ప్రకారం చేయడం జరుగుతుంది. ఎలాంటి రాష్ట్రారోపణలు కానీ ఎలాంటి దిగ్బంధమైనటువంటి కార్యక్రమాలు కాదు, నిరసన కార్యక్రమం చేసుకుంటూ అదేవిధంగా ఒక భజనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇది నిరసన అనేది వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఇక పైన వీళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తూ ఇలా మా దైవం అనేటువంటి రామమూర్తి పైన మాట్లాడితే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ మనం హిందూ బంధువులందరూ కూడా అయోధ్యకు పోయినటువంటి కరసేవకులందరూ కూడా వచ్చి మీ ఇంటి కాదు నువ్వేడున్నా కబర్దార్ గుర్తించుకొని చల్లా ధర్మారెడ్డి గారు చేపట్టినాం. వాళ్ళు దీన్ని ఎంపిక తీసుకొని రాముల వారికి క్షమాపణ అదేవిధంగా హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ నిరాలు దీక్ష చేసి అతన్ని ఇంట్లో నుంచి గుంజుకొచ్చి బదాలు అతన్ని కట్టేయడం జరుగుతుంది. కాబట్టి అతను మాట్లాడడం అని అతను క్షమాపణ కూడా పోలీసు వారందరూ కూడా మాకు సహకరించి అందరికీ